इप्पुडु लाइनिंग ब्लौज नी एदंगा कटिंग चेयालनि चूपिस्तुन्नानंडि आ जाकेट तो मुंदुगा मनकि ब्लौज वच्चि गोल्ड कलर ब्लौज अंडि टिश्यू गोल्ड इप्पुडु मनकि लाइनिंग ब्लौज इप्पुडु कूडा मनं तड़ि पार पेट्टुकोनि तीसुकोवालि काटन अयिनट्लयिते मनकि ఒకటి సిల్క్ ఒకటి మనకి కాటన్ లైనింగ్ వేస్తాం కాబట్టి లైనింగ్ అనేది తప్పకుండా తడిపి ఆరబెట్టుకొని క్రాస్ తీసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి మనం ముందుగా క్రాస్ కట్ చేసుకోవాలి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి నడుం భాగానికి ఇప్పుడు కచ్చు భాగాలతో ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు కచ్చు భాగాలు కూడా రెండు కూడా నడుం భాగం అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యకి మన షోల్డర్ దగ్గర పొడవు అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు టాట్స్ కోసం మనం కింద నడుం భాగానికి మనం బెల్ట్ భాగం వేసుకోవాలి లేదా స్ట్రైట్ గా కూడా వేసుకోవచ్చు స్టిఫ్ గా ఉండాలంటే మనకి నడుం భాగం పైకి ఎత్తుకున్న బెల్ట్ భాగాన్ని మనం లాస్ట్లో తీసుకోవాలి కచ్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను కింద ఇప్పుడు కచ్చు భాగం పైనుంచి మార్కింగ్ పైనుంచి పొడవు అనేది చూసుకోవాలి విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం అన్ను వన్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ తీసుకోవాలి మనం లేదా క్రొత్తవారు అయితే టేప్నైనా ఉపయోగించుకోండి ఒక వన్ ఇంచ్కి డాట్స్ కోసం ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ తీసుకోవాలి పొడవు భాగానికి కచ్చు భాగాన్ని మనం పైకి మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం కరెక్ట్గా ఎంతైతే ఇప్పుడు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి చాలామందికి షోల్డర్ ఎలా వదిలేస్తే మనకి షోల్డర్ అనేది మెడభాగం చాలా పెద్దదైపోతుంది జారిపోతూ ఉంటుంది మనకు అలా లేకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర మనం స్టిఫ్గా పైకి పట్టుకోవాలి విధంగా లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు కచ్చు భాగానికి మనం ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి పైకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చెంగ భాగాన్ని లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి కింద మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి నడుం భాగం దగ్గర నుంచి కచ్చు భాగంతో ఎంత అవుతుందో అంత లూజ్ తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకు లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకొని లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి నడుం చెంగ భాగానికి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి డీప్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెంగ భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఈ విధంగా తీసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ కచ్చు భాగానికి ఒక మార్క్ చేసుకున్నట్లయితే మనకి లూజ్ వస్తుందో టైట్ అవుతుందో మనకి అన్నీ కూడా తెలుస్తుంటాయి మనకి సింపుల్గా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి లూజ్ కోసం చెంగ భాగంలో వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ కార్నర్లో లేదా మనం టేప్నైనా ఉపయోగించుకోవచ్చు మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి పైనుంచి రైట్ తీసుకొని మనకు సరిపోతుందో లేదో చంక భాగం అనేది ఈ విధంగా తీసుకోండి చాలామందికి చంక భాగం దగ్గర సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి ఏ విధంగా లూజ్ చెక్ చేసుకోండి కట్ చేయకముందే మార్కింగ్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది అన్నట్లయితే కట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉన్నట్లయితే మనకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి రౌండ్ కట్ చేస్తున్నాను కొంచెం ఈ విధంగా లేదా మోడల్ ఇష్టపడే వాళ్ళు మోడల్ కట్ చేసుకోండి చిన్నగా జస్ట్ కొంచెం పాయింట్లా కట్ చేస్తున్నాను రౌండ్ అనేది మనకి క్లాత్ జరగకుండా చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి మనకు డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చెక్ చేసుకొని డాట్ పొడవకు ఒక మార్క్ చేసుకోండి మనకు వెడల్పు ఎంత ఉందో బ్లౌజ్ని బట్టి వేసుకోవచ్చు డాట్స్ అనేవి ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవచ్చు సింపుల్గా
ఇప్పుడు ఇదే పార్ట్తో మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఉక్కుసుల పట్టీతో తీసుకోవాలి. కింద డాట్కి ఈ విధంగా ఎంతైతే పొడవు వస్తుందో అంత పొడవుకి మనం ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్ తీసిన దగ్గర చంక భాగానికి ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి, కానీ మనకి లూజ్ అనేది సరిపోదు, టైట్గా ఉంటుంది. మనం క్రాస్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి మెడ భాగం అనేది పైకి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రంట్ పార్ట్కి వేసుకునేటప్పుడు. ఈ విధంగా పైకి మార్చ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డీప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని మార్చ్ చేసుకోండి మెడభాగం దగ్గర. ఇప్పుడు చంక భాగంలో ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్చ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర కూడా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ని బట్టి ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడభాగాన్ని ఒకసారి మెజర్మెంట్ తీసుకోవాలి. ఉక్కుసుల పట్టీతోనే తీసుకోవాలి మెడభాగం అనేది. మెడభాగం ఈ విధంగా పెట్టుకుని ముందు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం రౌండ్ అనేది చేసుకొని ఈ విధంగా మార్చ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే పైకి మార్చ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ కిందకి తీసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి లోతు కోసం, లేదా స్కేల్తో అయినా మార్క్ చేసుకోండి. ఈ విధంగా లోతు దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. సన్నగా ఉండేవరకు పైన సరిపోతుంది, లావు ఉండాలి కొంచెం లోతు అనేది కింద నుంచి తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి లోతు తీసుకోండి. మన ఫోర్త్ నాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి కట్ చేసుకోవాలి. డాట్ వేయలేని వాళ్ళు మాత్రం పైనుంచి క్రాస్ తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాలి. చంక భాగం దగ్గర మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి పై వరకు కూడా. మన ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు లేకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. మా బ్లౌజెస్ చూసి చాలామంది బయట వాళ్ళకి కూడా కుడుతున్నా అండి అని అంటున్నారు కదండి, చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మీరు కొత్తగా ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి డార్క్స్ ఎలా వేయాలని కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఉక్కుసుల పట్టీతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవును బట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ చూపిస్తున్నానండి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం తీసిన దగ్గర నుంచి మిడిల్ పాయింట్ నుంచి డాట్ వేసుకోవాలి. అక్కడి నుంచి లూజ్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొడవు చెక్ చేసుకోవాలి, డాట్ పొడవు. మరీ పొడవు వేసుకోకండి, తాళి పట్టితో వేసినట్లయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. చాలామందికి డాట్స్ అనేవి ఎలా వేయాలని అడుగుతున్నారు కదండి, ఒకసారి చెక్ చేసుకోండి డాట్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి. రెండింటికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచే విధంగా చూసుకొని మనం మూడో డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి డాట్ అనేది మూడో చంక భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మన క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 3 చొప్పున తీసుకోవచ్చు, 6. తక్కువ ఉన్నట్లయితే 2 వైపులా 2 తీసుకోండి. వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు.
मन की दरसर कावक मन की फैंट क्लॉथ वेसको लेप दर इक्सल पट्टी तो मन मेजरमेंट षेप पट्टी की पड़वेत अंतर मार्चेकोवाली खर्चु भागा की पाइंट एक्सट्रा वदलकोवाली ओपन सैड किंद कूडा मन लूज बटी मार्चे लोत्कोली षे पट्टी की ఇప్పుడు అలాగే మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కాబట్టి రెండు వేస్తున్నా నేను ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి స్ట్రైట్ గా ఉండేవి రెండు తీసుకోవాలి ఉక్సల్ పట్టీకి ఒకటి తాళ్ళ పట్టీకి ఒకటి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది टू हैंड कोसम टू फोलिंग्स करेक्ट मन की फोलिंग्स अने लगे ईक्वल चूस मुझे इप नार्मल ब्लौज के मन वन अंड हाफ इंच उ मार्चेक मन लैन ब्लौज वन तिपेस्ट मन को हाफ इंच उ सरपतनी क्रास क्रास कटेक नीट हाँ हेमिंग वर्क चेसुकुने वाळ्ळु नार्मल ब्लौज पेट्टिनट्लयिते वन अंड हाफ पेट्टुकोंडि लेदा मनकि लैनिंग तो वेनक तिप्पेस्तां अनुकुन्नट्लयिते ओक हाफ इंच सरिपोतुंदि ई विधंगा फोल्डिंग्स लेकुंडा ईक्वल गा चूसुकोंडि मुंदुगा एदो ओकटि चिन्नदि ओकटि पेद्ददि अयिपोतुंदि हैंड्स अनेवि ओकसारि चेक चेसुकोंडि इप्पुडु स्टिचिंग पॉइंट दग्गर ओक मार्किंग कच्चु भागं पैकि पेट्टुकोनि पैकि ओक मार्क चेसुकोंडि मनकि क्लाथ् सरिपोलेदु काबट्टि लूज अनेदि एक्स्ट्रा क्लॉथ मन अडजस्ट फोर फोल्डिंग्स वेसुकुन्नाम काबट्टी फोर पीसेस कट चेसुकोनि पक्कन ऐड चेसुकोवाली चाला मंदी हैंड कोच्ची टू पीसेस ऐड चेसुकोवालंडी चाला मंदिकि तेलियडं लेदु अडुगुतुन्नारु कदंडी ई विधंगा फोर पीसेस कट चेसुकोनि ऐड चेसुकोंडि पक्कन मनकि मेन क्लॉथ तग्गुतुंदि काबट्टी ओक 2 1/2 इंच उंडेदगा एक्स्ट्रा क्लॉथ अनेदि चूसुकोंडि ఇప్పుడు లూస్ పెట్టుకోవాలి బ్లౌజ్ అనేది ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 2 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని మన స్టిచింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ కచ్చు భాగం పైకి పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ గా ఒక 1 1/2 తీసుకొని అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి సైడ్ ని ఇప్పుడు షోల్డర్ మిడిల్ లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ టూ హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తాను రాంగ్ సైడ్ అనేది మన లైనింగ్ క్లాత్ కాబట్టి రెండు సైడ్ల ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రాంగ్ సైడ్కి మార్క్ చేస్తున్నాను స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి మన లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి మనం పైకి వచ్చేసరికి కొంచెం కర్వ్ తీసుకోండి స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి अभी तेयर कोसम स्टिचिंग पाइंट कटी इप्ड क्रास् कटिंग इपड़ क्रास् कटी मेड भागा की वन इंच वेलपुटे सरपतनी लेदा मेडक मन वन तिपेको डैरक्ट वेसको हेमिंग वर्क इष्ट लेने वालू ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసి లైనింగ్ పైన మనం
లైనింగ్ మెయిన్ క్లాత్ పై వేసి ఎలా సెట్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. అది కూడా మనం మెయిన్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. క్లాత్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపు పైకి ఉండే విధంగా చూసుకోండి. చాలామంది క్లాత్ ఎలా వేయాలని అడుగుతున్నారు కదండి. డబల్ ఫోల్డింగ్ మనకి రైట్ సైడ్ అనేది పైకే ఉంటుంది, రాంగ్ సైడ్ లోపలికి ఉంటుంది ఫోల్డింగ్స్ అనేవి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా, బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి, పైన పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని కింద వేసుకోండి. తర్వాత చిన్న పీసెస్ని ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు, షేప్ పట్టి అనేది ఇవన్నీ కూడా. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు, మన క్లాత్ జరిగే క్లాత్ అయినట్లయితే తప్పకుండా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి క్లాత్ ఎప్పుడు కూడా, లేదా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది. ఏ క్లాత్ ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది, లేకపోతే కుట్టేటప్పుడు మనకి ముక్కలు అనేవి పోతుంటాయి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు షేప్ పట్టిని కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. మన మెయిన్ క్లాత్ కూడా ఒకరి ముక్కలకు తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్ పైన కూడా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ బ్లౌజెస్ కానీ మనకి రెడీమేడ్ ఆన్లైన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ కూడా చూసుకొని కట్ చేసుకోండి. ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను, కింద అనేది సెపరేట్ చేస్తున్నాను టూ హ్యాండ్స్కి. ఇప్పుడు మనం రైట్ సైడ్స్ రెండు కూడా లోతు భాగాలనేది తీసుకోవాలి. అది కూడా రాంగ్ సైడ్ చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ముక్కలు మనం జాయింట్ చేసుకొని వేస్తున్నా నేనైతే, లేదా మెయిన్ క్లాత్ని మనం డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. రెండు వైపులా రెండు రెండు చెప్పిన రెండు హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వెనకైనా తిప్పేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే మనకు మీషో యాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. 1 గ్రామ్ గోల్డ్ కానీ డ్రెస్సెస్ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి, కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి ఇది. మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.